దసరాకి సందర్భంగా మన విజయవాడలో అయితే ఫిష్ టన్నెల్ అనేది ఓపెన్ చేశారండి. మరి దాని అడ్రస్ ఎక్కడో అనుకుంటున్నారా? గొల్లపూడికి వెళ్ళే రోడ్లో అయితే మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫిష్ ఎక్వేరియం అని చెప్పేసి చాలా అంటే చాలా పెద్దగా ఇలా బయట నుంచి అయితే ఈ వ్యూలో అయితే మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైతే బైక్స్ లేదా కార్స్తో వస్తారో వాళ్ళకైతే పార్కింగ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా పెద్ద స్పేస్ అయితే ఉందన్నమాట. గ్రౌండ్ అయితే చాలా అంటే చాలా పెద్దది. పార్కింగ్కి వాళ్ళు 20 నుంచి 50 లోపు అయితే తీసుకుంటున్నారు. బయట నుంచి లుక్ ఏదైతే ఉందో ఆ షార్క్స్ కానివ్వండి, చిన్న చిన్న చేపలు బొమ్మలు కానివ్వండి, మెయిన్ అట్రాక్షన్ చెప్పుకోవచ్చు. బయట నుంచి చూస్తుంటే చాలా బాగుంది వ్యూ అనేది. విజయవాడ అంటే మామూలుగా ఉండదు విజయవాడ. ఇదైతే మనకి ఫిష్ టన్నెల్ వెళ్ళడానికి బుకింగ్ కౌంటర్ అనమాట. పర్ హెడ్ అయితే 100 రూపీస్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది టికెట్ కౌంటర్ అనమాట. వీళ్ళ దగ్గర అయితే ఫోన్పే లేదు, క్యాష్ తెచ్చుకోండి. సో ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ ఇస్తున్నాం అనమాట. సో ఇటు సైడ్ చూడొచ్చు చేపలు సంబంధించిన ఫోటోలు అనేవి ఉన్నాయి. ఇది షార్క్ మామూలుగా లేదు, పల్లి అని పెట్టింది అన్నమాట. సైడ్స్ అయితే మనకి స్టార్స్ అండ్ కింద అయితే రెడ్ కార్పెట్తో చాలా అండి చాలా బాగా డిజైన్ చేశారండి. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా ఎక్వేరియమ్స్ అనేవి చిన్న చిన్నవి, అందులో అయితే ఫిషెస్ ఉంటాయి. ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. చేప కళ్ళు చూడండి, ఏదో వాసినట్టు ఉంది, రోగం వచ్చి. ఏ ఏమైంది నీకు? అట్టన్నా కళ్ళు చూడండి చూడండి చూడండి, అంటుంది. వీళ్ళైతే ప్రతి బాక్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఒక జాతికి సంబంధించిన ఫిషెస్ అనేవి పెట్టారు ఒక్కొక్క బాక్స్లో అనమాట. సో ఈ ఫిష్లు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. ఏంటో మెరుత్తున్నట్టు ఉన్నాయి సైడ్ నుంచి. సో ఇవి కూడా బాగున్నాయి. ఈ చేపలు ఏంటో కొంచెం భయంకరంగా ఉన్నాయి, బ్లాక్ కలర్లో అయితే ఉన్నాయి అన్నమాట. సో ఈ చేపలు కూడా బాగున్నాయి. ఇవి చూడండి ఏదో ఫ్రీజ్ అయినట్టు ఉన్నాయి, బాగున్నాయి ఇవి కూడా. ఇవన్నీ ఏంటో ఫ్రీజ్ అయినట్టు ఉన్నాయి. సో ఈ చేపను చూడొచ్చు, ముసల్లా ఉంది కొంచెం చూడటానికి, కాకపోతే బార్ ఉంది, పెద్దగా ఉంది. అంటుంది ఈ చేప, కిసిద్దే ఇచ్చిద్దేమో. సో ఇక్కడ ఉన్నాయన్నీ చూసేసాం అనమాట, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం. ఇప్పుడు ఇంకోటి ఉంది, వెళ్దాం రండి. ఈ చేప ముక్కు చూడండి ఎంత పొడిగా ఉందో. కొన్ని అమ్మ ఇది చూడండి బాగుంది. ఇవన్నీ పిల్లి పిత్తిరి చేపల్లో ఉన్నాయి, చిన్న చిన్నవి బాగున్నాయి. వీటి హెడ్ చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి మీకు ఏ చేపలో తెలిస్తే కింద కామెంట్ చేయండి. హెడ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ చేపలు అయితే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పటివరకు చూసిన వాటిల్లో. అదేంతో గడ్డంలా వచ్చినట్టు ఉన్నాయి కింద ఇదే. సో ఈ చేపలు బాగున్నాయి. సో ఇక్కడ సెటప్ చూడొచ్చు, ఇక్కడ ఫౌంటైన్లో వచ్చి ఇక్కడ కొన్ని చేపలు కూడా ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి బాగున్నాయి. ఇవన్నీ కలర్ఫుల్గా సూపర్గా అయితే ఉన్నాయి. మెయిన్ అయితే ఫౌంటైన్ అయితే సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది. సో ఈ ఇందులో అయితే మనకి పెద్ద ఫిష్ ఉందన్నమాట, చాలా పెద్దది. సో చూడండి ఎంత పెద్దగా ఉందో. సో ఇప్పుడైతే మనం అది మొత్తం కంప్లీట్ చేసాం, అసలు ఈ టైం ఉండిద్దో చూద్దాం పదండి. ఇప్పుడైతే మనం దీని లోపలికి వెళ్దాం రండి. సో మొత్తం చూడొచ్చు కళ్ళ 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 చేప.
మనుషులు రాడు ఏమో. బార్ మొత్తం చేపలే, చేపలు 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 చూడండి అంత పెద్దగా ఉన్నాయో. ఈ పెద్దగా ఉన్నాయి చూసిన వాటిల్లో. వీటినైతే తీసుకెళ్ళిపోయి కూర వండుకోవడమే. సో ఇది కొంచెం లైటింగ్ తక్కువగా ఉన్నట్టు ఉంది, ఎక్కువ పెట్టుంటే బాగుండు అనిపించింది. సో మనకి కెమెరాలో ఉంటే ఏం కనబడట్లేదు. సో చూడండి అంత పెద్దగా ఉన్నాయో. కూర వండేసుకుంటా నేనైతే. సో మీరు అక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు మొత్తం చేపలు చూసారనమాట. సో ఇది ఇంకా బయటికి, సో ఇంకా బయటికి వెళ్ళిపోతే మనకి చేపలతో పాటు ఇక్కడ చిన్న చిన్న ఎగ్జిబిషన్ కూడా ఉందన్నమాట. సో పిల్లలతో ఎవరన్నా ఫ్యామిలీ వాళ్ళు వస్తే ట్రై చేయొచ్చు. సో ఇవన్నీ అమ్మాయిలకు సంబంధించిన షాప్. సో ఇక్కడ ఏదన్నా 20, 30, 40, 50, 60 రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, కొనుక్కోవచ్చు. ఇదైతే మనకి యారో గేమ్లో ఉంది, యారోస్ ఇచ్చి అక్కడ టార్గెట్ ఉంది కదా దానికి కొట్టాలి. ఆడైతే పిలుస్తున్నాడు, రండి బాబు రండి బాబు రండి అని చెప్పేసి. మన ఈ అమ్మ జెయింట్ వీల్ ఎంత ఉంది, పెద్ద జెయింట్ వీల్. ఇది జెయింట్ వీల్ అయితే మామూలుగా లేదు, చాలా పెద్దగా ఉంది. ఎవరన్నా ఫ్యామిలీతో వస్తే కంపల్సరీ ట్రై చేయండి. సో ఇక్కడైతే చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకోవడానికి. ఆ తిరిగే ఇది మాత్రం ఎక్కద్దు, నీ అమ్మ పొట్ట తిప్పింది ఇంగిద్ది అసలు. ఇదేంటో మనకి పడుకోబెట్టి తిప్పుతుంది జెయింట్ వీల్లో ఉంది, బాగుంది అంటే డిఫరెంట్గా ఉంది. సో ఇంకా ట్రైన్ కూడా ఉంది ఎక్కాలనుకోండి. విజయవాడలో ఎవరైతే ఉన్నారో ఒక 100 రూపీస్కి ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఈ ఫిష్ అనేది చాలా అంటే చాలా వర్తి అనమాట. సో ఫిషెస్ చూసారు, ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది, మామూలుగా లేదు. ఫిష్ ఎక్వేరియంతో పాటు ఇక్కడైతే మనకి పిల్లలతో ఆడుకోవడానికి అంటే ఎవరైతే ఫ్యామిలీతో వస్తారో వాళ్ళకైతే మంచి రైడ్స్ ఉన్నాయి, జెయింట్ వీల్ ఉన్నాయి. సో చాలా బాగుంది. సో ఇంకా అయిపోయింది, ఏం లేదు ఇక్కడ, బయటకు వచ్చేస్తాం. వెళ్ళేటప్పుడు అయితే ఎంట్రన్స్ అనేది అది, వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయితే ఇది.